हेलो ऑल नमस्ते वेलकम टू विजय ब्रदर्स दिस इज मोनिका सो ई रोजु हैदराबाद ब्रांच लो उन्नानंडि ब्यूटिफुल सारीस चूपिंचडानिकि वच्चेसानु पर्चेस चेसुकोवाली अनुकुने वाळ्ळु अड्रस तेलिसिंदे कदा जेएनटीयू मेट्रो स्टेशन नुंचि कास्त ముందుకు వచ్చారంటే వసంత్ నగర్ కాలనీ అని ఆర్చ్ కనబడుతుంది ఆర్చ్ ఎంటర్ అవగానే ఫస్ట్ రైట్ తీసుకున్నారంటే ఫోర్త్ బిల్డింగ్ అడ్రస్ లో ఏమైనా ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము అండ్ మీరు వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీకు నచ్చిన సారీ ఎపిసోడ్ లో కనిపించినప్పుడు ఒక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నంబర్ కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మన ఫస్ట్ సారీ వచ్చేసి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం మంచి లెనిన్ ప్యాటర్న్ సారీ అండి ఇది మంచి లెనిన్ సారీ సో ఏంటంటే డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్కి లేదా పెట్టుబడులకైనా చాలా చాలా బాగుంటుంది సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది పైన వైపున మనకి కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్ మనకి బార్డర్స్లో టిష్యూ వచ్చేసింది అండ్ ప్రింట్స్ వచ్చేసి నీట్గా నెమలి ప్యాటర్న్ అంటే మనకి నెమలి పించం ఉంటుంది చూడండి అలా పీకాక్ ది ఫెదర్ ఉంటుంది కదా అలా ఇచ్చారు కింద వైపున మాత్రం 6 to 7 inches బార్డర్ ఇచ్చేసి కంప్లీట్ టిష్యూ అండ్ పీకాక్స్ ఇచ్చారు మనకి పైన పీకాక్ ఫెదర్ మాత్రమే ఇచ్చారు కింద మాత్రం కంప్లీట్ పీకాక్ ఇచ్చారు ప్రింటెడ్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా కూడా సేమ్ అలాగే నెమలి పించం ప్రింట్స్ వచ్చేసాయి పళ్ళు కూడా చూసేయండి పీకాక్ ప్రింటెడ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఉంటుంది ఎలా ఉంటుందని ఇంకో శారీలో చూపిస్తాను సో దాట్ మీకు ఐడియా వస్తుందండి ఎలా ఉంటుంది అనేసి సో మనకి ఇది శారీ కదా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో సేమ్ నెమలి పింఛం ప్రింట్స్తో ఉంటుంది బ్లౌజ్ కూడా శారీలో వచ్చినంత పెద్ద కడి ప్యాటర్న్ బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాము ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ లుక్ మీరు కట్టుకున్నారంటే ఇలా వచ్చేస్తుంది లుక్ ప్రైస్ 680 పడుతుంది లుక్ మాత్రం అదిరిపోతుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇవి కూడా లెనిన్స్లోనే చూస్తున్నాం కాటన్ లెనిన్స్ విత్ కంచి స్టైల్ బార్డర్స్ వచ్చేసాయి మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం పైన వైపున కాంట్రాస్ట్ బ్లూ బార్డర్ మంచి గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కింద వైపున 6 to 7 inches బార్డర్ వచ్చేసింది పైన వచ్చిన ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అండ్ అలాగే గోల్డెన్ జరీతో ఇలా డ్రాప్ స్టైల్ చుట్టూ క్రీపర్స్ బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా షిబోరీ స్టైల్ ప్రింట్స్ ఎల్లో పైన బ్లూ కలర్తో నీట్గా షిబోరీ స్టైల్ ప్రింట్స్ వచ్చేసాయి పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్లో ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వీవింగ్ పళ్ళు రాలేదండి ప్రింటెడ్ పళ్ళు వచ్చింది సో దట్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా కూడా మీరు హ్యాండిలింగ్ చేయడానికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి కంచి ప్యాటర్న్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాము అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చెప్తున్నాను కదా ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి ట్రావెలింగ్కి అన్నిటికీ బాగుంటుంది సో ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్లో వస్తాయి నెక్స్ట్ షేడ్ వచ్చేసి నెమలి మంచి పీకాక్ షేడ్కి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంటుంది మన నెక్స్ట్ షేడ్ మస్టర్డ్ విత్ రస్టీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ నచ్చిన కలర్ కనిపించినప్పుడు స్క్రీన్ షాట్ చేసేసుకోండి మన నెక్స్ట్ షేడ్ రెడ్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ 570 పడుతుంది ఈ లెనిన్ కాటన్స్ అన్నీ కూడా 570 పడుతుంది నచ్చిన కలర్ని చూస్ చేసేసుకోండి నెక్స్ట్ మనం సాఫ్ట్ కోటాలో చూడబోతున్నాం ఎంత లైట్ వెయిట్ ఉందో అండి శారీ మాత్రం సో మీరు లైట్ వెయిట్ కోట అనగానే ట్రాన్స్పరెంట్ ఉంటుందా అనే అడుగుతారు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ అంటే కోట కాబట్టి లైట్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది మీరు ఓవరాల్గా పెట్టేసుకొని పెట్టుకున్నారంటే అసలు ఏం కనిపించదు బికాస్ కంప్లీట్ ప్లీట్ చేసుకుంటే కనిపించదు లేదు అలా సింగిల్ స్టెప్ పెట్టుకున్నారంటే లైట్గా అయితే విజిబుల్ ఉంటుంది సో బోత్ ది సైడ్స్ బార్డర్ ఇది ఫస్ట్ చెప్పాలంటే సింగిల్ కలర్ శారీ బోత్ ది సైడ్స్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ శాటిన్ స్టైల్ బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్ ఎండింగ్లో ఇలా గోల్డెన్ కుందన్ ప్యాటర్న్ ఇచ్చారు బాడీ పార్ట్ అంతా చూసేయండి మనకి థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా పింక్ ఆరెంజ్తో నీట్గా ఫ్లోరల్స్ ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్గా కూడా కుందన్స్ అండ్ బార్డర్ దగ్గర కింద వైపున బార్డర్ దగ్గర మాత్రం హెవీగా ఇచ్చారు కంప్లీట్ థ్రెడ్ వర్క్తో నీట్గా ఫ్లోరల్స్ ఇచ్చేసారు గ్రీన్ పింక్ బ్లూ ఆరెంజ్ అలా 2-3 కలర్స్ చూస్ చేసి నీట్గా అండ్ వాటిపైన కూడా మనకి కుందన్స్ వచ్చాయి పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ టాసిల్స్ అటాచ్ మంచి ఎల్లో అంటే ఎల్లో కలర్లో నీట్గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ టైల్ 1270 పడుతుంది సో సేమ్ ప్యాటర్న్ జస్ట్ కలర్స్ మాత్రమే వేరండి సాఫ్ట్ కోటా అన్నాను కదా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్లో చూస్తున్నాం బోత్ ది సైడ్స్ మనకి సింపుల్గా శాటిన్ స్టైల్ బార్డర్స్ వచ్చేసాయి కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంది చూస్తున్నారు కదా కింద వైపున బార్డర్ దగ్గర మాత్రం హెవీగా ఇలా స్టెమ్స్ అండ్ చుట్టూ ఫ్లోరల్స్ లాగా నీట్గా ఇచ్చారు
పింక్ అండ్ ఆరెంజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్స్ యూస్ చేశారు అండ్ స్టెమ్ పార్ట్ అంతా కూడా గ్రీన్లో ఇచ్చారు అండ్ బాడీ పార్ట్లో చిన్న చిన్నగా ఫ్లోరల్స్ వచ్చేసాయి. ఈ శారీలో ఏంటంటే కుందన్స్ ఏమీ ఇవ్వలేదు, అంటే డైమండ్ క్రిస్టల్స్ ముందు దాంట్లో చూపించాను కదా, ఇందులో అవి రాలేదు. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు మనకి సెల్ఫ్ కలర్లో, ఇది సింగిల్ కలర్ కాబట్టి సింగిల్ కలర్లోనే మనకి టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. బ్లౌజ్ వచ్చేసి మంచి క్రేప్ స్టైల్లో ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ఈ బ్లౌజ్ చాలా బాగుందండి, ఫ్యాబ్రికే కానీ ప్రింట్సే కానీ బార్డర్ కానీ ఎంత బాగుందో. మీ దగ్గర ఉన్న ఏదైనా ప్లెయిన్ శారీకి కూడా అంటే పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది. ప్రైస్ వచ్చేసి 1270 1270 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూలో చూస్తున్నాం. చూడండి మంచి స్కై బ్లూ, స్కై బ్లూ కూడా కాదండి, అటు సీ గ్రీన్కి టర్కాయిస్ షేడ్ ఉంటుంది కదా అలా. బోత్ ది సైడ్స్ మనకి శాటిన్ బార్డర్స్, బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అండ్ ఈ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా డైమండ్స్లో ఫామ్ అవుతూ ఈ డైమండ్స్ మధ్యలో ఫ్లోరల్స్ ఇచ్చారు. ఈ శారీలో డైమండ్ థ్రెడ్ వర్క్ ఉంది కదండి, మధ్యలో కూడా మనకి కుందన్ ఇచ్చారు. అండ్ మన థ్రెడ్ వర్క్తో అంటే ఈ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్తో ఏదైతే ఫ్లోరల్ ఇచ్చారో వాటిలో కూడా మనకి బ్లూ కలర్ కుందన్స్ ఇచ్చారు. సో మనకి కుందన్స్ ఉంటే ఏంటంటే పార్టీ వేర్ లుక్ అనేది ఎక్కువగా కనబడుతుంది మెయిన్గా నైట్ టైం, అంటే ఆ లుక్ షైన్ అనేది చాలా బాగా వస్తుంది. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ టాసిల్స్ అటాచ్డ్. బ్లౌజ్ మాత్రం మంచి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. సో బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే ఈ శారీ లుక్ అనేది బయటకు వస్తుంది, బికాస్ మంచి శాటిన్ క్రేప్ ప్యాటర్న్ బ్లౌజ్ వేసుకుంటారు కదా, లుక్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా కనబడతారు. సేమ్ ప్రైస్ పడుతుందండి 1270 1270 రూపాయలు. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గోధుమ కలర్, అంటే మంచి బిస్కెట్ కలర్లో చూస్తున్నాం. సేమ్ ప్యాటర్న్ బోత్ ద సైడ్స్ మనకి శాటిన్ టైప్ బార్డర్స్ వచ్చాయి. బార్డర్ ఎండ్ అవుతున్నప్పుడు ఇలా గోల్డెన్ కుందన్స్, కింద వైపున కూడా సేమ్ అలాగే గోల్డెన్ కుందన్స్, కింద వైపున బార్డర్లో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ అంతా కలర్ఫుల్గా, క్రీపర్స్ అంతా గ్రీన్గా, మధ్యలో మంచిగా మనకి డైమండ్స్ లాగా అంటే కుందన్ ప్యాటర్న్, బాడీ పార్ట్లో అంతా కూడా ఫ్లోరల్స్, వాటిపైన కూడా కుందన్స్ వచ్చాయి. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ టాసిల్స్ అటాచ్డ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి శాటిన్ క్రేప్ బ్లౌజ్, కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్, బార్డర్ కూడా ప్రింటెడ్ ప్యాటర్న్, ఇదేది వీవింగ్ కాదు, మనకి బ్లౌజ్లో వచ్చిందంతా కూడా ప్రింటెడ్ స్టైల్ వచ్చేసింది. 1270 1270. నచ్చిన కలర్ని ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి లెమన్ ఎల్లో. ఫస్ట్ చూసింది డార్క్ ఎల్లో అండి, ఇది వచ్చేసి లెమన్ ఎల్లో. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ ప్యాటర్న్ మనకి శాటిన్ బార్డర్స్, మంచి కుందన్ ప్యాటర్న్తో ఎండ్ చేశారు. కింద వైపున అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, ఫ్లవర్స్ అంతా ఆరెంజ్ అండ్ రెడ్లో యూస్ చేశారు. మనకి లీవ్స్ అంతా కూడా గ్రీన్, స్టెమ్ పార్ట్ అంతా కూడా బ్రౌన్, చాలా నీట్గా ఇచ్చారు వేరియేషన్. మీరు కట్టుకుంటే ఇలా కనబడుతుంది చూస్తున్నారు కదా, అంటే నీట్గా వీవింగ్ బార్డర్ అండ్ అలాగే శాటిన్ బార్డర్. బాడీ పార్ట్లో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి, ఫ్లోరల్స్లో కూడా కుందన్స్ ఇచ్చారు. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చాయి ఈ శారీస్ అన్నిటికీ కూడా. అండ్ సెల్ఫ్ టాసిల్స్ అటాచ్డ్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం మంచి ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ ప్రైస్ 1270 1270 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ. ఈ బ్లూ చూడండి, టర్కాయిస్ షేడ్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, కుందన్స్ లేకుండా, అంటే పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు కుందన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా, వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, బికాస్ బోత్ ది సైడ్స్ మనకి శాటిన్ బార్డర్స్, అంతా కూడా థ్రెడ్ వర్క్తో మ్యాంగోస్ అండ్ చుట్టూ క్రీపర్ ప్యాటర్న్ వచ్చేసింది, మధ్యలో అంతా కూడా ఫ్లోరల్స్. ఈ శారీలో అసలు మనకి కుందన్స్ అనేది, ఆ డైమండ్ క్రిస్టల్స్ అనేది అసలు రాలేదు. సో చాలా లైట్ వెయిట్గా ఉంది, అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళకి కూడా కంప్లీట్గా సేఫ్. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది సెల్ఫ్ కలర్ టాసిల్స్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రేప్లో ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్. సేమ్ ప్రైస్ అండి 1270 రూపాయలు పడుతుంది. 1270, చాలా బాగుంది కదండి కలర్ మాత్రం. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ శారీస్, హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన శారీ ఎపిసోడ్లో కనిపించినప్పుడు ఒక స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.